ఎన్నికల వేళ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు రామకుండ రైల్వే స్టేషన్, అక్బర్ నగర్, కుందనపల్లి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అధికారంలోకి వచ్చాక దేశానికి వెలుగులు అందిస్తుందన్న రామగుండంలో మూసివేయబడ్డ విద్యుత్ పరిశ్రమల పునరుద్ధరణకు కృషి చేస్తారని అన్నారు మక్కన్ సింగ్. అందరి గొంతు కావాలి, ఊరు ఈ గ్రామం గురించి పోరాటం చేయాలి, రామగుండాన్ని అభివృద్ధి చేయాలని నిరంతరం పోరాటం చేస్తూ ఏ రోజు అవకాశం రాకున్నా తప్పకుండా ఒక రోజు అవకాశం వస్తుంది. వచ్చిన రాకున్నా ఈ గడ్డలో పుట్టిన బిడ్డగా నా కర్తవ్యాన్ని నిర్వహించాలని నిరంతరం పోరాటం కొనసాగిస్తా ఉన్నా. ఈరోజు మళ్ళీ ఎన్నికల సమయం వచ్చింది. రేపు 30వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఇలా రామగుండం, గోదావరి కానీ, ఎయిటింగ్లను కాలనీ మొదలెడుకుంటే పల్లె వరకు కూడా ఒక్కసారి మన బిడ్డ, మన కుటుంబ సభ్యుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్కి అవకాశం ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలి. రాష్ట్రంలో ఈ ప్రాంతంలో దోపిడీ చేస్తున్న వాళ్ళు తరిమి కొట్టాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క ప్రజల్లోకి వచ్చింది. ఈరోజు నాకు విశ్వాసం ఉంది, ఇలా రామగుండంలో నేను రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి నేను స్టేషన్కి వస్తా ఉన్నాను కానీ ఇంతమంది పొద్దున పొద్దున వచ్చినందుకు మీరు చూపించే ఒక ప్రేమ వాత్సల్యానికి, మీరు ఇచ్చే ధైర్యానికి ఈ ప్రాంతం బాగుపడాలి. ఈ ఊర్లో ప్రశ్నించే వాడు ఉండాలి, దోపిడీ చేసే వాడు ఉండకూడదు. నేను సైతం మీతో పాటు ఉంటామని వచ్చిన అక్క చెల్లెలకు, యువమిత్రులకు, పెద్దలందరికీ కూడా మీ యొక్క సహకారం నాతో పాటు ఉందనే ధైర్యాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరూ కూడా మరొక్కసారి తల వంచి నమస్కరిస్తా ఉన్నా.